తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తెలుగుదేశం పార్టీ నేత దివంగత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 18వ వర్ధంతి సందర్భంగా అమలాపురం బాలయోగి ఘాట్ వద్ద తెలుగుదేశం నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలయోగి తనయుడు హరీష్ మధుర్ మాట్లాడుతూ, దివంగత నేత బాలయోగి భౌతికంగా లేకపోయినా కోనసీమ ప్రజల గుండెల్లో ఎప్పుడూ బ్రతికి ఉంటారన్నారు. ఆయన ఆశయాల కోసం పనిచేస్తానని, తనను ఇంతగా ఆదరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బాలయోగి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 18వ వర్ధంతి మా నాన్నగారు దివంగత జీఎంసీ బాలయోగి గారు కార్యక్రమానికి వచ్చేసిన కోనసీమ ప్రజలందరికీ నా పాదాభిజ నమస్కారం. మా నాన్నగారు అంటే కోనసీమే కాదు, ఎక్కడన్నా కేంద్ర స్థాయిలో లేకపోతే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతి చోట అందరూ గుర్తుండే వ్యక్తి. ప్రతి ఒక్కరు ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటారు. అండ్ ప్రతిసారి ఆయన ఈరోజు నేను ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమం అయినా కూడా అందరూ సంతోషంగా ఘన విజయంగా కార్యక్రమం పూర్తి చేస్తాను. ప్రతి ఒక్కరూ ఎప్పుడు నేను మా నాన్నగారి గురించి మీ అందరినీ అడిగినా కూడా రమ్మని కార్యక్రమం కాదు పిలిచినా కూడా పార్టీ తరఫు పార్టీతో అనుబంధం లేకపోయినా ప్రతి వ్యక్తి సంతోషంగా ఈ కార్యక్రమానికి వస్తారు. అదే మేము గుర్తుపెట్టుకుని మేము నెలంతరూ మా నాన్నగారు లాగే మీ అందరితో పాటు కలిసి మేము కూడా పనిచేస్తాం పనిచేసుకుంటాం.